Hey guys, welcome back to my channel. Ela unnarandi andaru? Hope you all are doing good. So ee roju aithe inkoka restaurant meeda review video malli inkokati chestunna anamata. It's none other than Barkas. So covid tarvata restaurants ni koncham ekkuvagane explore cheyadam start chesamu memu. So ela undi ani cheppesi idi vachesi oka Arabic restaurant. అండ్ మీరు నార్మల్ రెస్టారెంట్కి వెళ్తే లైక్ అంతా అంటే అన్ని టేబుల్స్ ప్లేట్స్ అందరూ ఒకే దగ్గర ఉన్నట్టు అలా ఉంటుంది కదా, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ అన్నీ ఒకే దగ్గర కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేసి తినడం ఇలా ఉంటుంది కదా. ఈ బర్కాస్లో మాత్రం ఎవరికి వాళ్ళకి సెపరేట్ రూమ్స్ టైప్లో ఉంటాయన్నమాట. అండ్ ఇదంతా కూడా మీరు లైక్ లోపలికి ఎంటర్ అవగానే మీరు ఏదో డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళినట్టు ఉంటుంది, ఇట్స్ నాట్ లైక్ నార్మల్ రెస్టారెంట్కి వెళ్ళినట్టు మాత్రం ఉండదన్నమాట. అండ్ వీళ్ళ ఒక మెన్యూ అయితే నేను పైన చూపిస్తున్నానండి. సో ఇది ఈ మెన్యూ అంతా కూడా లైక్ వాళ్ళు ఎలా కుక్ చేస్తారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ కొంచెం బ్రీఫ్గా అందులోని ఇంట్రడక్షన్ లాగా చూపించారనమాట. అండ్ వాళ్ళ ప్రైజెస్ అవన్నీ కూడా, బట్ నేను కొంచెం ఫాస్ట్గానే పెట్టేశాను, బట్ స్టిల్ ఇట్ లుక్ సో అమేజింగ్ అనమాట. ఏదో ఒక పెళ్లి కార్డ్ చూస్తున్నట్టు ఉంది, ఇట్స్ నాట్ లైక్ ఒక మెన్యూ కార్డ్ చూస్తున్నట్లయితే లేదు అనమాట. అండ్ మీరు ఇక్కడ పైన చూస్తున్నారు కదా, ఇది బర్కాస్ అరబిక్ రెస్టారెంట్. దాని ఫ్రంట్ వ్యూ అంతా ఇలా ఉంటుంది. అండ్ బయట మీకు వెయిటింగ్ హాల్ అది ఉంది. ఇది వైజాగ్లోని ద్వారకా నగర్ 6th లైన్లో ఉంది అనమాట. సో ఎవరైనా ఒక మంచి ఫుడ్ని టేస్ట్ చేయాలి, అరబిక్ ఫుడ్ని టేస్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఫస్ట్ మీ బకెట్ లిస్ట్లో ఫస్ట్ వస్తుందన్నమాట బర్కాస్. అంత బాగుంది ఫుడ్. సో ఇది అంతేకాదు, జస్ట్ మీరు ఎంటర్ అవగానే మీకు ఆ ఫీల్ వచ్చేసిందండి లైక్ మనం ఒక మంచి డిఫరెంట్ ప్లేస్లో ఉన్నాము, అరబిక్ అంటే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అన్నది ఆ టైప్లో అనిపిస్తుంది అన్నమాట. సో మీకు త్రూ పెయింటింగ్స్ ద్వారా వాళ్ళది ఎలా ఉండేది, అరబిక్స్ అరబియన్స్ ఉన్నారు కదా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ అయితే మీకు క్రియేట్ చేసి ఉంటుందన్నమాట త్రూ అవుట్ రెస్టారెంట్ అంతా. మీకు రైట్ సైడ్ తిరగగానే మీకు కొంచెం అంటే యాంటిక్ పీసెస్ టైప్ అలాంటివి కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి, మీరు పైన చూస్తున్నారు కదా లైక్ తోరణాలు ఇలాంటివన్నీ జస్ట్ మనకు నార్మల్గా బయట కూడా దొరుకుతాయి. బట్ స్టిల్ ఈ హుక్క ఇవన్నీ ఉంటాయి కదండి, పైప్స్ అలాంటి హుక్క అవి అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఎవరికైనా నచ్చి కొనుక్కోవాలి అంటే మీరు యూ కెన్ బై ఇట్, డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫర్ సేల్ అనమాట. రైట్ సైడ్ దీనికోసం సెపరేట్గా ఒక రూమ్ అయితే పెట్టి ఉంచారనమాట. లైక్ నేను ఒక చిన్న ఐటమ్ ఏదో చూసాను, అది యా ఇక్కడ 299 ఎంత ఉంది, ఇంకొక ఐటమ్ వచ్చేసి 2499. బేస్డ్ ఆన్ దాని వాల్యూ ప్రకారం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఫుడ్ టేస్ట్ గురించి మాట్లాడితే ఇట్స్ రియల్లీ ఆసమ్ ఉంది. అండ్ మేమైతే ఒక మిక్స్ మంది అని చెప్పేసి అది ఒక పెద్ద ప్లేట్ది అది ఆర్డర్ చేసామన్నమాట. మేము వెళ్ళింది అరౌండ్ 8 పీపుల్ వెళ్ళాము, మా అందరికీ కూడా అది పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ వేరేది ఆర్డర్ చేయాలి అన్న అవసరం కూడా లేదు. అంతలాగా మొత్తం స్టార్టర్స్ కానీ బిర్యానీ కానీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అంతా కూడా అందరికీ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఫుడ్ అంతా కూడా మీరు నమ్మరు, వాళ్ళు తెచ్చిన 10 to 15 మినిట్స్లో మేము మొత్తం ఆ ఫుడ్ అంతా కంప్లీట్ చేసామన్నమాట. సో టేస్ట్ వైజ్ అయితే అంత బాగుంది. జస్ట్ మాకు నచ్చింది అంటే మధ్యలోని ఒక మటన్ కర్రీ ఒకటి, ఆ టేస్ట్ మాకు నచ్చలేదు. అంటే నచ్చలేదు అని కూడా ఎందుకో చెప్తున్నాను అంటే జస్ట్ మెన్షన్ చేయాలి కదా అందుకని చెప్పేసి, ఎందుకంటే అందులో ఉప్పు కారం అలాంటివి ఏమీ లేవన్నమాట. సో దానివల్ల మనకి కొంచెం ఉప్పు కారం తినే వాళ్ళకి నచ్చవు కదా ఆ టైప్, అలా అనమాట. అది ఒక్కటే, అది తప్ప మిగతావన్నీ కూడా చాలా చాలా బాగుందన్నమాట. మిగతా అన్ని ఐటమ్స్ కూడా మేబీ అది వాళ్ళకి ఒక ఐటమ్ అరేబియన్స్కి వాళ్ళకి, సో మనకి అయితే అది ఎక్కలేదు. అండ్ మీరు ఇక్కడ పైన చూస్తున్నారు కదండి మొత్తం అంతా కూడా వాళ్ళు అంటే గోడల మీద అవన్నీ కూడా మనకి ఆ ఫీల్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ప్రతి ఒక్కరికి ఒక సెపరేట్ రూమ్ ఉంది అన్నమాట. పైన చూస్తున్నారు కదండి మా పిల్లలు ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో. సో మీరు లోపలికి వెళ్ళగానే ఈ రూమ్ అంతా కూడా మాకు అలోకేట్ చేసిందనమాట. గ్రౌండ్ ఫ్లోర్ అదంతా కూడా చిన్న ఫ్యామిలీస్కి అన్నట్లు, అండ్ సెకండ్ ఫ్లోర్ అలా కూడా కొంచెం ఎక్కువ మంది వస్తే అలా సరిపోతుంది అనమాట అలా. అండ్ మనకి లోపలికి వెళ్ళగానే ఒక రాయల్ ట్రీట్మెంట్ అలా అనిపిస్తుంది, ఏదో మనం ఒక కోట అలా అంటే
ఒక రిచ్ లుక్ అయితే మనకి తెలుస్తుంది అన్నమాట. సో అంత బాగుంది లోపలంతా కూడా. హాయ్ చెప్పండి. వాట్ ఇస్ దట్ అరబిక్? జెనీ, సే హాయ్ జెనీ. అరియన్ అలక్ కాదు, నాకు హాయ్ చెప్పు. అరియన్ హాయ్ చెప్పు. ఇప్పుడు మనం రెస్టారెంట్ కోసం మాట్లాడుకుంటే ఇదే రెస్టారెంట్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లో కూడా అవైలబుల్ ఉంది. ఒకటి బెంగళూరులో అవైలబుల్ ఉంది, బెంగళూరులో మార్తాహల్లిలో అవైలబుల్ ఉంది, అండ్ నెల్లూరులో నాకు ఏరియాస్ ఐడియా లేవండి. అండ్ వైజాగ్లో వచ్చేసి ద్వారకా నగర్ 6th లైన్లో ఉంది అన్నమాట. సో ఇది కాంప్లెక్స్కి దగ్గరనే. అండ్ ఈ రెస్టారెంట్ వచ్చేసి April 2020 స్టార్ట్ చేయాల్సి ఉంది, కాకపోతే కరోనా వలన వాళ్ళు స్టార్ట్ చేయలేదన్నమాట. సో November 8 స్టార్ట్ చేశారు. November 8 నుంచి ఇప్పుడు ఇప్పటి వరకు చూసుకుంటే ఈ 4 మంత్స్లోని ఒక రెస్టారెంట్కి అంటే ఇంత మంచి పేరు వచ్చిన రెస్టారెంట్ అయితే ఇదొక్కటే అయి ఉండొచ్చు అన్నమాట. అంత బాగుంది, ఫుడ్ అయితే ఆసమ్ ఆసమ్ ఉంది అన్నమాట. ఎవరైనా ఒక మంచి ఫుడ్ అండ్ ఒక మంచి యాంబియన్స్ ఒక డిఫరెంట్గా మీరు ట్రై చేయాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ గో ఫర్ ఇట్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్ అన్నమాట. సో ఇంకా వచ్చేసి ఫుడ్ విషయానికి వస్తే టేస్ట్ వైజ్ కానీ యాంబియన్స్ వైజ్ కానీ నేనైతే 10/10 ఇస్తానండి. ఒక్క నిమిషం. ఇంకా ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే మొత్తం వాళ్ళు తెచ్చిన ఫుడ్ అంతట్లోని మిగిలిన ఐటమ్స్ అయితే ఇవే అన్నమాట. ఒక మటన్ కర్రీ తప్ప మిగతా అన్ని ఐటమ్స్ అయిపోయాయి. ఫుడ్ అయితే అంత బాగుంది. అండ్ మా బాబు కూడా తింటున్నాడు అన్నమాట, తిన్నాడు. ఐ హోప్ మీ అందరికీ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఇంకా చూడొచ్చు.